నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మౌనిక. ఇప్పుడు నేను మాట్లాడబోయే వ్యక్తి గురించి చెప్పాలి అంటే సినిమాలు అని లేదు, రాజకీయం అని లేదు, పర్టికులర్గా ఒక సిచ్యువేషన్ గురించి అని లేదు, ప్రతి విషయం గురించి తనదైన శైలిలో ఒక అవగాహన, ఒక విశ్లేషణ చెప్పగలిగే వ్యక్తి ఎవరున్నారంటే నాకు తెలిసి భరద్వాజ్ గారు ఫస్ట్ ప్లేస్లో ఉంటారు. సో మీకు ఆయన ఎవరో ఇప్పటికీ అర్థమైపోయింది కదా సార్. భరద్వాజ్ గారు నమస్తే. నమస్తే. అంటే నాకు తెలిసి నేను ఇప్పటివరకు మీ గురించి చూసిన వినదాన్ని బట్టి కరెక్ట్గా ఒక పాయింట్లో విశ్లేషణ చేయగలను, ఎటువైపు పర్టికులర్గా లేకుండా ఎవరైనా సరే ఇది కరెక్టే ఇది ఇంతే అని చెప్పగలిగే వాళ్ళల్లో మీరు ఒకళ్ళు నాకు అనిపించింది. అయితే ఎంత లేదనుకున్నా ఈ హీట్ ప్రస్తుతం ఎలక్షన్ హీటే, ఏపీ ఎలక్షన్ హీట్. చాలా రకాల మాటలు వస్తున్నాయి కదా సార్. మనం ఒక పాయింట్ తీసుకుందాం. నేను ఒకట మిమ్మల్ని అడగాలనుకుంటుంది ప్రత్యేకించి ఈ ఎలక్షన్ టైంలో సర్వేలో ఒక రకంగా మాట్లాడుతుంటే జ్యోతిష్యం చెప్పేవాళ్ళు ఒక రకంగా మాట్లాడుతున్నారు కదా, మీరు అబ్జర్వ్ చేసినంత వరకు ఏ లెక్కలు ఫలిస్తాయి? మీకంటూ ఒక లెక్క వేసుకుని ఉంటారు, అదేంటో తెలుసుకోవాలనుకుంటున్నాను. అంటే జ్యోతిష్యం చెప్పేవాళ్ళు రకరకాల పద్ధతులు అనుసరిస్తున్నారు. అయితే ఒక సైంటిఫిక్ అప్రోచ్ కూడా ఉంది. సైంటిఫికా సార్? ఓకే ఓకే. అయితే ఆ పద్ధతిలో చెప్తున్నారా లేదా అనేది నాకు తెలియదు. కానీ చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే 5 ఏళ్ళు పరిపాలిస్తాడు, 5 ఏళ్ళ తర్వాత ఆయన ఓడిపోతాడు. ఓడిపోతే 10 ఏళ్ళ తర్వాతే ఆయనకు అధికారం వస్తుంది. ఇమ్మీడియట్గా 5 ఏళ్ళ తర్వాత అధికారం రావటం అనేది లేదు ఆయనకి. ఓకే అని చెప్పచ్చు. ఎలా చెప్పచ్చు అంటే, ఇదే నాకు కావాలి సార్. ఆయన 94 ఎన్నికల్లో రామారావు గారు గెలిచాడు. ఆ తర్వాత ఈయన ఆయన దగ్గర నుంచి అధికారాన్ని హస్తగతం చేసుకున్నాడు. చేసుకుని 99 జరిగినటువంటి ఎన్నికల్లో బీజేపీతో కలిసి ఎన్నికల్లో పోటీ చేసి గెలిచాడు. ఆయన గెలిచి 2004 ఓడిపోయాడు. అంటే 5 ఏళ్ళు ఆయన గెలిచి 5 ఏళ్ళు మాత్రమే చేశాడు. ఓకే ఓకే. ఓడిపోయాడు. అలాగే 2014 గెలిచాడు ఆయన, 5 ఏళ్ళు చేసి ఓడిపోయాడు. సో అది మ్యాచ్ అయిపోయింది కదా. ఈ లింక్ ప్రకారం తీసుకుంటే yes, ఈ సెంటిమెంట్ కరెక్ట్. అంటే నిజానికి ఆయన ఓడిపోయే రోజున, అంటే 2019 ఎన్నికల్లో ఆయన ఓడిపోయే సమయానికి ఆయన గ్రాఫ్ అంత బ్యాడ్గా అయితే లేదు. సర్వేల ప్రకారం ఆయనే తిరిగి అధికారంలోకి వస్తారు అనేది బలంగా చెప్పారు అందరూ. సర్వేలు జాతకాలు అన్నీ ఆయనకు అనుకూలంగానే ఉన్నాయి. అప్పుడు అయినప్పటికీ విచిత్రంగా 151 జగన్మోహన్ రెడ్డికి వచ్చినాయి. రెండోది, ఆయన అమరావతి రెఫరెండంగా మార్చాడు ఆ ఎన్నికలను. జగన్ గెలిస్తే అమరావతి ఉండదు, అమరావతి కావాలనుకుంటే తెలుగుదేశాన్ని గెలిపించండి అని రెఫరెండంగా మార్చాడు. ఆ రెఫరెండం కూడా లెక్క చేయకుండా ప్రజలు జగన్మోహన్ రెడ్డి కోటేశారు. అమరావతి ఉండదు అని చెప్పినప్పటికీ జగన్ కోటేశారు, 151 ఆయనకు వచ్చినాయి. ఇది మ్యాచ్ అయితే రెండోది కూడా మ్యాచ్ అవ్వాలి కదా. ఆ లెక్క ప్రకారం ఆయన 2004 ఓడిపోయాడు. ఓడిపోయి మళ్ళీ ఎప్పుడు గెలిచాడు? 2014 గెలిచాడు. అంటే 10 ఏళ్ల గ్యాప్ ఉంది. మధ్యలో 2 సార్లు కాంగ్రెసే గెలిచింది. అవునవును. నిజానికి 2009 ఎన్నికల్లో చంద్రబాబు గెలవాల్సి ఉంది. అన్ని విధాల అన్ని లెక్కల ప్రకారం చంద్రబాబే గెలవాలి. అంటే ఆయన ఏర్పాటు చేసినటువంటి మహాకూటమి గెలవాలి. కానీ అంటే రాజశేఖర రెడ్డి గారి గ్రాఫ్ పడింది అప్పుడు. ఆయన చాలా సంక్షేమ కార్యక్రమాలు చేశారు, ఆరోగ్యశ్రీలు రకరకాలు చేసినప్పటికీ ఆయన గ్రాఫ్ అంత బ్రైట్గా లేదు. కానీ గెలిచాడు ఆయన. అది కూడా చాలా ఏదో మొక్కుబడి అత్యసరు మార్కులతో గెలిచినట్టుగా గెలిచాడు ఆయన. ఆ గెలుపు ఎలా సాధ్యమైంది అంటే, ప్రజారాజ్యం పార్టీ చిరంజీవి గారు బలంగా ఓట్లు స్ప్లిట్ చేయటం వలన ప్రతిపక్షానికి సాలిడ్గా కన్వర్ట్ కాకుండా ఆయన ఆపగలిగాడు. ఆపగలగటం వలన రాజశేఖర రెడ్డి గెలుపు ఈజీ అయింది. చిరంజీవి లేకపోతే, ప్రజారాజ్యం పార్టీ లేకపోతే చంద్రబాబు గెలిచి ఉండేవాడు. చాలా కాలంగా పార్టీ పెడతాను అని ఊరిస్తూ వచ్చినటువంటి చిరంజీవి గారు అప్పుడే ఎందుకు పార్టీ పెట్టాలి అంటే, దీంతో లింక్ చేసి చంద్రబాబు జాతకం ప్రకారం ఆయన అధికారంలోకి రాకూడదు కాబట్టి చిరంజీవి పార్టీ పెట్టాడని చెప్పచ్చు. ఓకే. సో ఇది సైంటిఫిక్. సో అప్పుడు 10 ఏళ్ళు గ్యాప్ ఉంది కాబట్టి, అంటే ఆయన అధికారంలో కోల్పోతే 10 ఏళ్ళ వరకు అధికారం రాదు. దాన్ని మ్యాచ్ చేస్తే రేపు గెలవడు చంద్రబాబు నాయుడు, గెలిచే అవకాశం లేదు. ఎప్పుడు గెలుస్తాడు? నెక్స్ట్ టైం గెలవచ్చు. నెక్స్ట్ ఎలక్షన్లో గెలిచే అవకాశం ఉంది తప్ప ఇప్పుడు గెలిచే పరిస్థితి లేదు అని బలంగా చెప్పచ్చు సైంటిఫిక్గా, వీటన్నిటినీ కంపేర్ చేసి. ఓకే ఓకే.
ఇది ఎవరన్నా చెప్తున్నారా అనేది చూస్తున్నా నేను. ఎవరన్నా ఇలా చెప్తున్నారా చెప్పారా? మరి మీరు మీరు అబ్జర్వ్ చేసినంత వరకు ఎవరన్నా ఈ పాయింట్ రైజ్ చేశారా? ఎవరు రైజ్ చేయలేదు. సో ఇది ఒక పాయింట్. అంటే చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతున్నప్పుడు నేను చెప్పాను కదా సార్, ఫస్ట్ నాకు తెలిసింది అది, అండ్ మళ్ళీ మీరు ఇప్పుడు మాట్లాడినా నాకు అదే అనిపిస్తుంది. అంటే ఏదో ఒక పాయింట్లో మీ వర్షన్ వేరే నాకు అనిపించింది. ఇది అబ్జర్వేషన్ అంతే. ఎస్ ఎస్ తక్కిన్ ఏదో పాయింట్లో మీరు అయితే ఇప్పుడు సరే సార్ అయిపోయింది, చంద్రబాబు గెలుస్తారా అనే పాయింట్ గురించి మనం మాట్లాడుకున్నాం. అది సర్వేలు కావచ్చు, ఇది కావచ్చు, మీకంటే ఒక స్టాండ్. అంటే సర్వేలు కూడా అలాగే ఉన్నాయి. సర్వేలు చాలా వరకు కూటమికి అనుకూలంగా వస్తున్నాయి. చాలా దాదాపు సర్వేలు జగన్కి వ్యతిరేకంగా ఉన్నమాట వాస్తవం. అయితే విస్పరింగ్ క్యాంపెయిన్ చాలా బలంగా చేయగలుగుతోంది టీడీపీ. అంటే గుసగుసల ప్రచారం బాగా చేస్తున్నారు, చెవి నుంచి చెవికి మౌత్ పబ్లిసిటీ చాలా బాగా చేస్తున్నారు. అలాగే ప్రతి కూడలిలోనూ ఒక పర్సన్ కూర్చుని మాట్లాడుతున్నాడు వాళ్ళ గురించి. పుకారు యుద్ధం బాగా జరుగుతోంది. పుకారు యుద్ధం చేయటం అనేది చాలా పాత ట్రెడిషన్. అది అంటే చంపదలుచుకున్న కుక్కని పిచ్చిది అనాలి, పిచ్చిది అని కన్ఫర్మ్ చేసిన తర్వాత అప్పుడు చంపాలి అని. అంటే సద్దాం హుస్సేన్ అమెరికా వాళ్ళు చంపేటప్పుడు ఆయన దగ్గర జీవరసాయన ఆయుధాలు ఉన్నాయని ప్రచారం చేశారు ముందు. ఈ ప్రచారం మాటన వెళ్ళి చంపేశారు. చంపేసిన తర్వాత ఆయన దగ్గర చంపిన తర్వాత తెలిసింది మాకు లేవని అన్నారు. అప్పటికి చంపడం అనే వాళ్ళ ప్రోగ్రామ్ అయిపోయింది. ఇది వదంతి యుద్ధము లేదు పుకారు యుద్ధము అంటారు దీన్ని. ఇది ఒక స్ట్రాటజీ. దీన్ని కూడా చంద్రబాబు బలంగా వాడుతున్నాడు ఏపీ ఎలక్షన్స్లో. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్ట్రాటజీ అయితే ఇప్పుడు చంద్రబాబు చంద్రబాబు విస్పరింగ్ క్యాంపెయిన్ బాగా చేయగలరు. అంటే గుసగుసల ప్రచారము దాంతోపాటు ఈ పుకారు యుద్ధము రెండూ చేస్తున్నాడు ఆయన. వర్కౌట్ అవుతుందా అంటే ఆ లెక్కన లేదంటే ఒక సెక్షన్లో ఉంది, దాని ప్రభావం ఉంది. అయితే జగన్మోహన్ రెడ్డి భయపడలేదు. భయపడకపోవడానికి కారణం ఏంటంటే ఆయన కొన్ని ఓట్లు కన్సాలిడేట్ చేసుకున్నానని అనుకుంటున్నాడు. అయితే ఆ ఏరియాలో కూడా కొంత గందరగోళం అయితే ఉంది. సంక్షేమ పథకాలు ఇవ్వటం ద్వారా నేను ఒక సెక్షన్ ప్రజల్ని సెక్యూర్ చేసుకున్నాను అని అనుకుంటున్నాడు ఆయన. కానీ ఈ విస్తృతంగా పథకాలు ఇచ్చే క్రమంలో ఒక కొత్త పథకం ప్రవేశపెట్టినప్పుడు ఒక సెక్షన్ని పక్కకి తప్పిస్తున్నారు. అవునవును, ఇది ప్రమాదంగా మారే అవకాశం ఉంది. అంటే ఇంట్లో ఉన్నటువంటి ఐదుగురికి ఐదు పథకాలు వర్తించేస్తే సాలిడ్గా 1 లక్ష రూపాయలు వచ్చేస్తే అందరి తరఫున బాగుంటుంది అనే పరిస్థితి వెళ్ళిపోయారు వాళ్ళు. అవునవును, అది నిజం. ఇక్కడ ఏదో ఒక సెక్షన్ని ఆపితే వీళ్ళు ఏదో ఒక పథకం దగ్గర వీళ్ళు అట్రాక్ట్ కారు. ఇది మీకు వస్తోంది కాబట్టి అది మీకు రాదు అన్నప్పుడు దాని మీద హోప్స్ పెట్టుకున్న వాళ్ళు హర్ట్ అయ్యి ఉన్నారు. అవును, అది నిజం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని నెల్లూరు పెద్దరెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ పీపుల్, ఐఎమ్ సోనాక్షి వర్మ అండ్ యూ ప్లీజ్ వాచ్ తెలుగు రాజ్యం అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్.